పెందలకడ ప్రార్థన సమయం. ప్రభువ, ప్రభావ మహాత్యములు గల మా గొప్ప దేవ, నీకు స్తోత్రములు, నీకు వేలాది వేల స్తుతులు. రాత్రి అంతా ఈ మూమను నీ రెక్కల చాటున కాచి రక్షించిన దేవుడవు, నీకే స్తోత్రములు తండ్రి. ఈ పెందలకడ నిన్ను స్తుతించు భాగ్యము మాకు ఇచ్చినారు ప్రభా, నీకు వేలాది వేల స్తోత్రం చెల్లించుకుంటున్నాము. మేము చేయి ప్రార్థనలన్నీ అంగీకరించమని ప్రార్థిస్తున్నాము. నీ పరిశుద్ధాత్మను మాపై ఉంచుము, నీ సన్నిధి మాతో ఉంచుము తండ్రి. మా ప్రభా, నీవు చేసిన రక్షణ కార్యమును బట్టి నీకు వేలాది వేల స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. మా అపరాధములను క్షమించండి. ఇతరులు మా ఎడలా చేసిన అపరాధములను కూడా మేము క్షమిస్తున్నాం ప్రభా. ఈ పెందల కడ మేము చేయి ప్రార్థనలు అంగీకరించుము. 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 17వ వచనంలో యెహోవా, వీడు చూచినట్లు దయచేసి వీని కళ్ళను తెరువమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాని కళ్ళను తెరువజేశాను. కనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్నిపర్వతముల చేత రథముల చేత నిండి ఉండుట చూచెను. దయామయడ అద్భుతకరుడమైన మా దేవ, నిజమే తండ్రి, మా భౌతిక నేత్రములు బాగున్నప్పటికీ ఆత్మీయ నేత్రములు మూయబడి ఉన్నవి ప్రభా. మాపై నీ దయనుంచుము. మేము మా ఆత్మీయ నేత్రములు తెరిచి నీవు మా పట్ల చేస్తున్న అద్భుత కార్యములను చూడగలుగుటకు సహాయం చేయము. మేము మా హృదయములలో పరిశుద్ధతను ప్రేమను కలిగి ఉండుటకు నీ సింహాసనం ఎదుట ప్రార్థించగలుగుటకు నీ వాక్యమును ఎల్లవేళలా ధ్యానించుటకు మాకు కృప చూపించము తండ్రి. బైబిల్ గ్రంథంలో అనేక చోట్ల వాక్యం చదువుట వలన మాకు ఎంతో మేలు జరుగుతుందని వ్రాయబడింది. ఎప్పుడైతే మా ఆత్మీయ కన్నులు తెరవబడతాయో అప్పుడు మేము నీ ధర్మశాస్త్రం నందు ఆశ్చర్యకరమైన సంగతులను చూస్తాము అని కీర్తనకారుడు చెప్తున్నాడు. ఈ వాక్యంలో కీర్తనకారుని ప్రార్థన కన్నులు తెరవమని, వాక్యంలో దాగి ఉన్న మర్మములను గ్రహింపగల శక్తిని ఇవ్వమని అలాగే మేము కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. నీవు ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది మా కన్నులకు వెలిగించు. కనుక నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. అయితే ప్రభు సహాయం లేకుండా మేము మా కన్నులను తెరవలేము. ఎలీషా ప్రార్థించినప్పుడు నీవు పనివాని కన్నులు తెరిచావు. కనుక అతడు ఎలీషా చుట్టూ పర్వతము అగ్నిరథముల చేత నిండి ఉండుట చూడగలిగాడు. చూడకముందు ఆ పనివాడికి ఆ విషయం తెలియక ఎంతో భయపడ్డాడు. తండ్రి, మేము నీతో ఎల్లవేళలా సంబంధం కలిగి ఉన్నట్లయితే నీవు మా చుట్టూ నీ దూతలను ఏర్పాటు చేస్తావు. మాకు శత్రు భయం ఉన్నట్లయితే అగ్ని కంచెను వేస్తావు. తెగులు ఉన్నట్లయితే రక్తపు కంచెను వేస్తావు. నీ వంటి గొప్ప దేవుడు ఎవరూ లేరు. మేము నీతో కనెక్ట్ అయి ఉంటే మా చుట్టూ నీ ఉన్నావని, మా చుట్టూ నీ సెక్యూరిటీ ఉన్నదనే ధైర్యము మా ఆత్మీయ నేత్రాలకు తెలుస్తుంది. దేవా, అట్టి సంబంధము నీతో మేము కలిగి ఉండుటకు సహాయం చేయము. నీ కుమారుడు మా ప్రభువునైన యేసుక్రీస్తు ఈ భూమి మీద ఉన్నప్పుడు అనేక మంది గుడ్డివారికి చూపునిచ్చాడు తండ్రి. అప్పుడే కాదు, ఇప్పుడు కూడా నీ శిష్యులు భక్తులు అనేకుల ద్వారా తండ్రి గుడ్డివారు చూపు పొందుతున్నారు. ఇంకా అద్భుతమైన అనేక కార్యములు జరుగుతున్నాయి తండ్రి. నీ యొక్క మహాత్యము శాశ్వతమైనది. కనుక బైబిల్ గ్రంథం చదివినప్పుడు అనేక మర్మములను అర్థం చేసుకున్నట్లు మా ఆత్మీయ కన్నులను తెరువుము. అవును ప్రభువ, ఒక్కొక్కసారి కొంతమంది యొక్క కన్నులను నీవు వారి సంగతులు గ్రహించకుండా మూసివేస్తావు. మగ్ధలేనే మరియా సమాధి బయట నిన్ను చూచినా గుర్తుపట్టలేదు. నీవు ఆమెను మరియా అని పిలిచినప్పుడే ఆమె నిన్ను గుర్తించగలిగింది. అమ్మాయి గ్రామస్తులు ఎంతోసేపు ఎన్నో అడుగులు నీతో కలిసి నడిచినా వారు నిన్ను చూడలేక గుర్తించలేకపోయారు. రొట్టె విరిచిన తర్వాతనే వారి కన్నులు తెరవబడ్డాయి తండ్రి. వాక్యము మా పాదములకు దీపము, మా త్రోవకు వెలుగు. మేము వెతికితే నీవు మాకు మర్మములు తెలియజేస్తావు. అందుకు మా ఆత్మీయ కన్నులు తెరచు మా అప్పుడు మా కన్ను మా ఆత్మీయ కన్నులు తెరుచుకుంటాయి తండ్రి. నీకు మొరపెడితే అప్పుడు మా ఆత్మీయ కన్నులకు గూఢమైన సంగతులు అర్థమవుతాయి తండ్రి. దివారాత్రులు నీ వాక్యమును ధ్యానించుటకు మాకు సహాయం చేయము. వాక్యంలోని మర్మములు చూసి గ్రహించి మా జీవితాలకు వర్తింప చేసుకుంటేనే మేము పరిశుద్ధమైన జీవితం జీవించగలము. ఎందుకంటే వాక్యము మా హృదయంలో ఉంటే పాపం చేయలేము. అందుకే యేసు ప్రభువు తన శిష్యుల కోసం అలాగే మా కోసం కూడా ప్రార్థించాడు తండ్రి. సత్యమందు వారిని ప్రతిష్ట చేయము, నీ వాక్యమే సత్యము అని చేశాడు తండ్రి. ప్రతిష్ట చేయడం అంటే మమ్మను పవిత్రపరచడం, మమ్మను నీ కొరకు ఏర్పాటు చేసుకొని ప్రత్యేకపరచుకోవడం తండ్రి. మమ్మను ఆ విధంగా చేసినావని మేము నమ్ముతున్నాము.
అయితే మేము ఆచరణలో పెట్టుటకు సహాయం చేయము. ఆ విధంగా ప్రతిష్ట చేయుట ద్వారా నీవు మమ్మల్ని భక్తిపరులుగాను పరిశుద్ధులుగాను చేస్తున్నావు. మాకు ఏదైనా వ్యాధి వచ్చినప్పుడు డాక్టరు మమ్మలను ఏదో కొన్ని చేయవద్దు కొన్ని చేయి మంచి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు తండ్రి. అయితే మేము నిజాయితీగా వాటిని అన్నింటినీ ఫాలో అవుతాం తండ్రి. అదేవిధంగా మా భక్తి గల జీవితం కొరకు, ఆత్మీయ జీవితము శుద్ధిగా నుండుట కొరకు, పాపమనే రోగం నుండి బాగుపడుట కొరకు మేము నీవు చెప్పిన సంగతులను, బైబిల్ గ్రంథంలో రాయబడిన అనేక విషయాలను పాటించుటకు మాకు సహాయం చేయము. వాక్యం చదువుట, ధ్యానించుట, ప్రార్థించుట అనే ఈ మూడు విషయములను మేము ఎలాంటి అశ్రద్ధ చేయక పాటించుటకు సహాయం చేయము తండ్రి. నీ సహాయం లేకుండా మేమేమీ చేయలేము. నీ పరిశుద్ధాత్మను మాలో ఉంచుము తండ్రి. నీ పరిశుద్ధాత్మ సహాయంతో నాయన మేము సమస్తము చేయగలము. మాలో అంధకారమైన మనస్సు ఉంటే మేమేమీ చేయలేము. మా హృదయము జీవితము కూడా అంధకారమయంగానే ఉంటుంది. దేవుడు చేసిన గొప్ప కార్యములను చూసిన ఇశ్రాయేలీయులు వాటిని గ్రహించక, అంగీకరించక, అవిశ్వాసంతో ఉన్నట్లు మేము ఉండకుండా మా హృదయములను వెలిగించుము. నీవు మా కన్నులను వెలిగిస్తే తప్ప మేము నీవు చేసే అద్భుత కార్యములను గ్రహించలేము, చూడలేము. మేము ప్రార్థించి నీ వాక్యంను చదవగలిగితే మా కన్నులు తెరవబడి అనేక అద్భుత సంగతులను మేము గ్రహించగలుగుతాము. మాకు ప్రార్థనా జీవితం దయచేయము తండ్రి. నీ పరిశుద్ధాత్మ సహాయము మాకు అనుదినము అనుక్షణము దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. పౌలు కూడా మా కన్నులు తెరవబడాలని, అద్భుత సంగతులను మేము చూడాలని మా కొరకు ప్రార్థిస్తున్నాడు తండ్రి. మా కన్నులను తెరవజేయము. నీ నిత్యమైన కృప మాకు దయచేసి నిరంతరము మేము నీతో సంబంధం కలిగి ఆనందించదముగాక. మా మనవి అంగీకరించినందుకు నీకు వందనములు తండ్రి. పరిశుద్ధమైన మా దేవ, నేడు ఈ నూతన దినంలో తిరిగి మా పనులలో మేము ప్రవేశిస్తుండగా మాకు తోడుగా ఉండుము తండ్రి. సరైన మార్గంలో మమ్మల్ని నడిపించుము. నీ మహిమార్థం మమ్మల్ని వాడుకోనుము తండ్రి. ప్రభా, మా ప్రయాణములలో క్షేమమును భద్రతను దయచేయము. దేవా, విద్యార్థులకు మంచి జ్ఞానం ఇవ్వండి తండ్రి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేకం జరగబోతుండగా నాయన, మరి టెట్ ఎగ్జామ్ అయితేనేమి, డిఎస్సి ఎగ్జామ్ అయితేనేమి తండ్రి, ఇంకా అనేక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎవరెవరైతే రాస్తున్నారో, సిద్ధపడుతున్నారో, వారికి అందరికీ మంచి జ్ఞానం ఇచ్చి తప్పకుండా విజయం పొందుకున్నట్టుకు సహాయం చేయండి ప్రభా. దేవా తండ్రి, మరి మా చుట్టూ నీ పరిశుద్ధ దూతలను కంచెవేయము. మా నాయన, మరి పిల్లలు, విద్యార్థులు సాతాను ఉచ్చులలో చిక్కుకోకుండా కాపాడండి. నేడు ఇంటర్వ్యూలకు హాజరవుతున్న వారికి విజయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. నిరుద్యోగులకు ఉద్యోగంలో దయచేయండి తండ్రి. వివాహ ప్రయత్నంలో సఫలం చేయమని వేడుకొంచున్నాము నాయన. నూతన కార్యములను ప్రారంభిస్తున్న వారికి విజయం అనుగ్రహించండి. ఆగిపోయిన పనులను తిరిగి ప్రారంభింపజేయము ప్రభా. మరి స్థలాలను, ఇండ్లను అమ్మకానికి పెట్టి ఉన్న వారికి, మరి ల్యాండ్ సమస్యలు ఉన్న వారికి తండ్రి, అనేకమైనటువంటి ఇతర సమస్యలు, అప్పుల బాధలు ఉన్నవా ప్రతి ఒక్కరిని కూడా మీరు కనికరించి ఆ సమస్యలను తీర్చి ప్రభా, మరి ఆ యొక్క అమ్ముడు పోవలసిన స్థలంలో అమ్ముడు పోయి నాయన ప్రతి ఒక్కరికి నాయన సహాయం దయచేయమని తండ్రి. శాంతి సమాధానాలను వారికి అనుగ్రహించమని వేడుకొంచున్నాం తండ్రి. మా ప్రభా, సంతాన దీవెన కొరకు ఎదురు చూస్తున్న వారిని దర్శించి వారికి తప్పక సంతానం అనుగ్రహించుము. విడిపోయిన భార్యాభర్తలను కలుపుము తండ్రి. వారిలో ఉన్నటువంటి మనస్పర్ధలను తొలగించమని ప్రార్థిస్తున్నాము. గర్భిణీ స్త్రీలను ఆశీర్వదించి వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించుము తండ్రి. ఆరోగ్యకరమైన బిడ్డను దయచేయమని వేడుకుంటున్నాము. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని స్వస్థపరచుము నాయన. ఆపరేషన్స్ జరుగుతున్న వారిని, జరిగిన వారిని క్షేమకరంగా కాపాడుము ప్రభా. కోవిడ్ వలన సమస్యలు రాకుండానైనా ఆ కోవిడ్ని అంతటితో అంతమొందించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ప్రతి ఒక్కరికి నాయన నీ యొక్క రక్తపు కంచెను వేసి వైరస్ బారిన పడకుండా కాపాడమని ప్రార్థిస్తున్నాము. వృద్ధులను, చిన్నారులను, గృహిణులను ఆశీర్వదించండి. ఆరోగ్యమును, క్షేమమును, భద్రతను దయచేయము. రక్షణ లేని వారికి, దుర్వ్యసనాలకు బానిసలైన వారికి త్వరగా రక్షణనివ్వండి ప్రభా. విడుదలను దయచేయమని ప్రార్థిస్తున్నాము. నీ సేవకులను ఆశీర్వదించండి. అనేకులను రక్షణలోనికి నడిపించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. మా దేశమును, రాష్ట్రమును పరిపాలిస్తున్న పరిపాలకులను, ప్రతి డిపార్ట్మెంట్లో పనిచేయు అధికారులను, ఉద్యోగులను దీవించి జ్ఞానముతోనూ, నీతి నిజాయితీలతోనూ పనిచేయటకు సహాయం చేయము. సైనికులను అందరినీ కాపాడం తండ్రి. ప్రపంచంలో యుద్ధం రూపుమాపమని ప్రార్థిస్తున్నాము. ప్రతి చోట శాంతి సమాధానములను అనుగ్రహించండి. ఇజ్రాయెల్ దేశమును, యెరూషలేమును జ్ఞాపకం చేసుకోనమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారికి క్షేమమును, నెమ్మదిని దయచేయం తండ్రి.
మమ్మలందరినీ హరికాలు మొదలు తల వరకు నీ రక్త ప్రోక్షణలోనికి తీసుకొస్తున్నాము. మంచి ఆరోగ్యంను దయచేయండి ప్రభా. ఆత్మీయ ఎదుగుదల అవిశ్వాసంలో మాకున్న విశ్వాసంలో అభివృద్ధిని దయచేయము తండ్రి. అందరికీ నీ కాపుదలను దయచేయము మా ప్రభా. నేడు బర్త్డేలు వివాహ దినములు జరుపుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించండి మా ప్రభా. ఇంతవరకు మీరు ఇచ్చిన ప్రతి దీవెనను బట్టి నీకు వందనం చెల్లించుకుంటున్నాము. ఈ సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను అనుగ్రహించండి మరి ప్రభా. మరి వారికున్న ప్రతి సమస్యను కూడా తీర్చండి, కొరతలను తీర్చండి నాయన. మా తండ్రి శాంతి సమాధానములను సంతోషంను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. దేవా, ఈ ప్రార్థనలో ఈకిపేస్తున్న ప్రతి ఒక్కరిని తాకి ఆశీర్వదించుము. ఎంతమంది మా ప్రార్థనలు కోరుస్తున్నారో, ఎంతమంది మా కొరకు ప్రార్థిస్తున్నారో అందరినీ దీవించము తండ్రి. ఈ ప్రార్థనలన్నీ అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటూ ఈ మనవులను మా ప్రభువును మా ప్రియ రక్షకుడు నేను యేసుక్రీస్తు అతిశక్తిగల నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.